Hi friends, welcome to Karanyas Kitchen. Karanyas Kitchen lo, ee video lo, chala takku ingredients tho, chala simple ga and tasty ga chesukogalige snack ni chupinchipothunanu. Chala baaguntundi. Okasari tappakunda ee vidhanga try chesi mee pillaliki ichi chudandi. Chala ishtanga tintaru and kadupu kuda full ga untundi. Ippudu ee snack ni ela prepare chesukochu video lo ekvel chuseyandi. This snack ni prepare chesukodaniki munduga oka mixer jar ni teesukoni andiloki oka cup podi biyyam pindi and ade cup tho half cup pachikobbar turumuni veskondi tarvata oka paavu cup varaku panchadara rendu yalakulni veskoni ade cup tho oka cup neelanu posukoni mettaga grind chesukondi ekkada baraka anedi undakoddu ala grind chesukovali ikkada nenu meeku grind chesin tarvata chupisthunnanu chudandi ila grind chesukunna dinni pakkana pettesukondi తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక pan పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు అండ్ కొన్ని బాదం పప్పు ముక్కల్ని వేసుకోండి ఒక 10 15 వరకు తీసుకున్నారంటే మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో లైట్ గా అలా ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ నేను పర్సనల్ గా కిస్మిస్ అనేది ఇష్టపడను అందుకనే వేయలేదు ఇలా వీటిని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో జస్ట్ కొన్ని సెకండ్ల పాటు అలా ఫ్రై చేసేయండి ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా అన్ని కూడా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని pan లో అలా ఉంచేసుకొని కొద్దిసేపు అలా చల్లారనివ్వండి బాగా చల్లారాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అలా లైట్ గా చల్లారితే సరిపోతుంది ఈ లోపు స్టీల్ డబ్బాలకి పైన మూత ఉంటుంది కదా ఒక మూతను తీసుకోండి అందులోకి ఈ విధంగా అరిటాకును వేసుకోండి మీ దగ్గర అరిటాకు లేకపోతే బటర్ పేపర్ ని కూడా వాడుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే నెయ్యిని అప్లై చేసుకోండి సరిపోతుంది ఈ ఆకు వేసుకున్న తర్వాత కూడా చుట్టుపక్కల అండ్ ఆకు మీద కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమంని ప్లేట్ లో హాఫ్ పార్ట్ మాత్రమే పోసుకోండి ఇప్పుడు మధ్యలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అండ్ కొబ్బరి తురుముంది కదా అదంతా కూడా ఒక లేయర్ లాగా వేసుకోండి పైన మళ్ళా మిగిలిన మిశ్రమం ఉంది కదా మిక్సీ జార్ లో ఆ మిశ్రమాన్ని కూడా దాన్ని కవర్ చేస్తూ పోసుకోండి ఇదంతా పోసుకున్న తర్వాత జస్ట్ అలా ఒక్కసారి ట్యాప్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడినన్ని నీళ్ళను పోసుకోండి అందులోకి ఒక స్టాండ్ వేసుకొని దాని మీద ఇడ్లీ ప్లేట్ ని రివర్స్ లోకి తిప్పి పెట్టండి లేదంటే ఆ స్టాండ్ మీద కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు మరి వాటర్ పైకి రావట్లేదు అని అనిపిస్తే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ప్లేట్ ని తీసుకొచ్చి ఆవిరి మీద పెట్టేసుకొని దాని మీద అరిటాకును వేసుకోండి ఒకవేళ మీ దగ్గర అరిటాకు లేకపోతే డైరెక్ట్ గా మూత పెట్టుకోండి అరిటాకు పెట్టుకోవడం వల్ల ఆవిరి నీళ్ళు అనేవి ఆకు మీద పడతాయి అందుకోసం ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి చక్కగా ఉడికిపోతుంది ఒకవేళ మీకు అయినా కూడా పిండి అనేది వేళ్ళకి అంటుకుంటుంది టచ్ చేస్తే అనిపిస్తే మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నారంటే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను మీకు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వేళ్ళతో టచ్ చేస్తే ఎక్కడ మనకి వేళ్ళకి పిండి అంటుకోవట్లేదు అంటే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని తీసేసుకుని పక్కన పెట్టుకుని కొద్దిసేపు అలా చల్లారనివ్వండి బాగా పూర్తిగా చల్లారాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవడమే కొద్దిసేపు చల్లారిన తర్వాత చాకును తీసుకుని ఫస్ట్ చుట్టుపక్కల ఈ విధంగా స్క్రాప్ చేసుకోండి తర్వాత ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ లోకి తిప్పారంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఆ పైన ఉన్న అరిటాకును కూడా తీసేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కడుపు కూడా చక్కగా నిండుతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చి చూడండి అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్